हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनम एंतो टेस्टी अयिन वेज पिज्जा चेयबोतुन्नाम। पिज्जा मीकु पर्फेक्ट गा रावालंटे मरी ई वीडियोनी एंड दाका एक्कडा स्किप चेयकुंडा चूडंडी। अलागे मरेन्नो रेसिपीस कोसम ई चैनल नी सब्स्क्राइब चेसुकोंडी। मुंदुगा ओक बाउल लो ओक कप्पु मैदा वेसुकोंडी। ओक टीस्पून पौडर्ड शुगर वेसुकोंडी। हाफ टी स्पून साल्ट ऐड चेसुकोंडी। इप्पुडु इंदुलो 1 टेबल स्पून ऑयल वेसुकोनी बागा मिक्स चेसुकोंडी। इप्पुडु इंदुलो 1 कप पेरुगु ऐड चेसुकोनी सॉफ्ट डोनी तयार चेसुकोंडी। ఇందులో కొంచెం లుక్ వార్మ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి। ఇలా ఈ విధంగా ఒక డోని తయారు చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని ఈ డో మీద ఈవెన్ గా అప్లై చేసుకోండి। ఇప్పుడు దీన్ని ఒక వెట్ క్లాత్ తో కవర్ చేసి 1 అవర్ పక్కన పెట్టుకోండి। 1 అవర్ తర్వాత డోని తీసి चपाती ఒత్తుకున్నట్టు హాఫ్ ఇంచ్ మందంగా ఒత్తుకోండి। ఇప్పుడు ఒక ఫోర్క్ తో దీని మీద ఈ విధంగా హోల్స్ పెట్టుకోండి। ఇప్పుడు దీని తీసి pan మీద పెట్టుకోండి। ఇప్పుడు దీని మీద పిజ్జా సాస్ ని అప్లై చేసుకోండి। పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత వైట్ సాస్ ని అప్లై చేసుకోండి। ఇప్పుడు దీని మీద చీజ్ వేసుకోండి। చీజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ ని వేసుకోండి। క్యాబేజ్, క్యారెట్ మరియు క్యాప్సికం ని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి। దీని మీద టమాటో కెచప్ ని వేసుకోండి। ఈ విధంగా టమాటో కెచప్ ని వేసుకున్న తర్వాత మీకు ఇంకా కొంచెం చీజీగా కావాలంటే ఇంకా కొంచెం చీజీ యాడ్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని కవర్ చేసి 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి। అంతే ఫ్రెండ్స్, వెజ్ పిజ్జా రెడీ। దీని టేస్ట్ అచ్చం డొమినోస్ పిజ్జా లానే ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి। అలాగే ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి।